రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కామారెడ్డి జిల్లాకు నిధులు కేటాయించకపోవడంతో బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కామారెడ్డి జిల్లాకు ఎలాంటి నిధులు కేటాయించకపోవడం, 6 గ్యారంటీలలో అమలుపై స్పష్టత ఇవ్వకపోవడం పట్ల కామారెడ్డి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ఎదుట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కామారెడ్డి జిల్లాకి ఇచ్చింది గాడిద గుడ్డు అని, బడ్జెట్లో కామారెడ్డి పేరు ప్రస్తావించకపోవడం విడ్డూరమని వాపోయారు. జిల్లా నుంచి గెలిచిన 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కామారెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 6 గ్యారంటీల అమలుపై స్పష్టత లేదన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డికి సాగునీటిని అందించేందుకు ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల పథకానికి 1 రూపాయి కూడా కేటాయించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రారంభించినటువంటి ప్రాణహిత చేవలకు 1 రూపాయి కూడా నిధులు కేటాయించలేరు. కామారెడ్డిలో నిధి కనీసం కామారెడ్డికి ఏ రకమైనటువంటి నిధులు కేటాయించినట్టు ఆర్థిక శాఖ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పడం లేదు. మరి కామారెడ్డికి నిధులు జిల్లాకు నిధులు తీసుకురానటువంటి 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు ఇది కామారెడ్డి ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు. అదే రకంగా కామారెడ్డి మరి కరెక్ట్ న్యాయం జరగలేదు. రైతు బీమా గురించి, ఫసల్ బీమా గురించి ఎటు ప్రస్తావన లేదు. ఏదైతే మన కోఆపరేటివ్ సెక్టార్ కానీ, ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ, దాని గురించి ఎక్కడ కూడా కరెక్ట్గా క్లారిటీ లేదు. ఏదైతే మన యాదవ్ సోదరులు ఉన్నారో, అలాగే ఎస్సీ వాళ్ళు కానీ, మన ఎస్టీ వాళ్ళ గురించి కూడా ఎటువంటి బడ్జెట్లో ప్రవేశపెట్టడం దురదృష్టకరం. అలా ఏదైతే మన భారతీయ జనతా పార్టీ మతోన్మాద పార్టీ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటారో, మీరు మతోన్మాద పార్టీ, ఏదైతే తబ్లీగ్ జమాత్కు మీరు జరిగిన బడ్జెట్ సమావేశాలలో మన కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, కొత్త పిచ్చగాడు పొద్దురుగాడు అనే కాన్సెప్ట్ ఎలా ఉందో ఆ విధంగా తెలంగాణలో మొత్తం తిరిగి కోడిగుడ్డు కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని రామారెడ్డి